గ్రేట్ ఇండియన్ సూసైడ్ అండి. లేదు సినిమా, ఈ సినిమా గురించే నేను మాట్లాడతా. లెట్ అస్ నాట్ డైవర్ట్ ద టాపిక్. శ్రీచరణ్, నో, ఐఎమ్ నాట్ టాకింగ్ దట్ అట్ ఆల్. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ అవర్ ఫిల్మ్ ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ అంతే. నరేష్ గారు, అన్నీ మీ దగ్గరికి వస్తున్నాయి కదా హిట్లు అన్నీ, సక్సెస్ ఎంతని, ఈ సక్సెస్ వెనకాల ఏదో బలమైన ఇది ఉండాలి. మా అమ్మ దీవెనలు ఎప్పుడు ఉంటాయండి, కృష్ణ గారి దీవెనలు తోడైనాయి, ఈ రెండు ఉన్నాయి, జంజాల గారి దీవెనలు ఉన్నాయి. నిజంగా నాకు కూడా అనిపిస్తుంది, టుడే 50th ఇయర్ ఆఫ్ మై ఫిల్మ్ ట్రావెల్లో ఇలా రావడం అనేది చాలా అరుదండి, చాలా తక్కువ మందికి వస్తుంది. అది నా గొప్పతనం నేను ఎప్పుడు అనుకోలేదు. నా హార్డ్ వర్క్ ఎప్పుడూ ఉంటుంది. చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ నన్ను చూస్ చేసుకుని, నాకు ఎప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందంటే, ఇప్పుడున్న టాప్ యంగ్ డైరెక్టర్స్ పెన్ను పెట్టినప్పుడు నాకు ఫస్ట్ ఫోన్ చేస్తారు, సార్ ఇది పెన్ను పెడుతున్నాం, ఫలానా డిసెంబర్ నుంచి మిమ్మల్ని అడుగుతున్నాం, ఎవరికి ఇవ్వద్దని. నిజంగా ఎన్ని నంది అవార్డులు వచ్చినా, నంది అవార్డులు లేవనుకోండి, సరే ఏదో ఏ అవార్డ్స్ వచ్చినా కూడా, ఏ అవార్డ్స్ వచ్చినా కూడా అన్నిటికంటే మించిన అవార్డు అనండి. ఒక సృష్టికర్త నిన్ను తలుసుకుని రాస్తున్నాడంటే నాకు అది నిజంగా, నాతో ఆల్టర్నేటివ్ రారండి, మిమ్మల్ని అనుకుంటున్నాం కాబట్టి మీరు చేయాలని. అందుకని నేను కూడా నా పారితోషికం ఇంత అని స్లాబ్ రేట్ ఎప్పుడు పెట్టలేదండి. నా కోసం మంచి సినిమా వచ్చినప్పుడు వాళ్ళ కోసం దిగొచ్చి నేను చేస్తాను. ఇది నేను సర్వీస్గా, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు చాలా, ఐమ్ వెరీ హ్యాపీ. ఒక సర్వీస్గా నేను కొంత సర్వీస్గా, ఇది డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్ అండ్ బిజినెస్, బట్ కొంత సర్వీస్గా నేను చేయదలుచుకున్నాను. మై లక్, అన్ని రకాలుగా నాకు లక్ కలిసి వచ్చిందండి. ఈ ఇయర్ ఇలా లక్ రావడం నా అదృష్టం. లక్ అంత ఈజీగా రాదండి, చాలా పోరాటాలు చేయాలి. శ్రీచరణ్ గారు టార్గెట్ ఇప్పుడు నేనే.